नमस्ते ने कृष्ण चैतन्य मंडेलावी कुर प्रस्तुत नैन हईदराबाद वच्चा हईदराबाद मन की उपल मेट्रो स्टेशन पक्ने ईवी देको शोरूम अत वीलेंटे चौक धर के एलक्ट्री स्कूटर अने आफर याबाई वेल रूपये की एलक्ट्री स्कूटर ग्राफिन बैटरी तो इतना असल वील एलक्ट्री स्कूटर प्रत्येक मन कंपनी फौडर अगर संतोष गारो माटी तेज संतोष गार नमस्कार సార్ ఇప్పుడు మీకు తెలిసినట్లయితే మార్కెట్లో ట్రెండ్ వచ్చి తక్కువ రేట్ ప్రైజెస్ 45,000 నుంచి 55,000 60,000 ఇలా 65,000 ఈ ప్రైజెస్లో జరుగుతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు మీరు ఈ వెహికల్ వచ్చి 58,000 అని చెప్పారు. అవును. సో ఇంకా తక్కువ రేట్కే మనకి మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవైలబుల్ అవుతుంది. అవును. అయితే ఇక్కడ బ్రదర్ ఒకటి మీ అంటే మీ ఛానల్కి చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. ఫ్యాక్స్ కూడా మీ ఛానల్ నుంచి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఒక మంచి వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఈవీ, ఎలాంటి కండిషన్లో ఉండాలి? ఎస్, ఆబ్వియస్లీ ఇది 58,000ే. ఇందులో ఏం నో మోర్ డిస్కౌంట్స్. ఇదైతే 100% అష్యూర్డ్ బై ఈవీ దేకో. ఇది ఎందుకు 55,000 ఉన్నది అనేది అంటే అది రియాలిటీలో కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్ గోడౌన్ టు కస్టమర్కి డెలివరీ వెళ్తూ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి డెలివరీస్ వెళ్తూ ఉన్నాయి. బట్ మన దగ్గరకి ఏంటంటే మనకి గోడౌన్స్ ఉంటాయి, బట్ మేము వెహికల్స్ అమ్మేది ఓన్లీ ఇన్ షోరూమ్. షోరూమ్ ప్రామిసెస్ లో వెహికల్స్ అమ్మినప్పుడు ఈ షోరూమ్ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, పాయింట్ వన్. ఈ 45,000, 50,000, 53,000 అనేది ఏంటంటే ఇందులో రెండు కేటగిరీస్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఒకటి కస్టమర్ అది ఫస్ట్ తెలుసుకోవాలి, మనం ఏ బ్యాటరీ కొంటున్నాము, ఏ బ్యాటరీతో వెహికల్ కొంటున్నాం అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇందులో రెండు కేటగిరీస్ ఉన్నాయి, ఒకటేమో గ్రాఫిన్ టెక్నాలజీ, ఒకటేమో లెడ్ యాసిడ్ టెక్నాలజీ. లెడ్ యాసిడ్లో వచ్చేసేసి మీకు 48 వోల్ట్స్, 28 ఆంప్స్ బ్యాటరీతో వస్తుంది. సో అప్పుడు 28 ఆంప్స్ అన్నప్పుడు మీకు బ్యాటరీ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది గ్రాఫిన్. ఇది 60 వోల్టేజ్లో మనం 32 ఆంప్స్ బ్యాటరీ ఇస్తూ ఉన్నాం. అంటే దీని మైలేజ్ రేంజ్ వచ్చేసేసి 80 నుంచి 85 ఉంటుంది. బట్ ఈ రోజు వరకు మనం ఒక 100 వెహికల్స్ ఇచ్చినాము రియల్ టైంలో. ఈ 100 వెహికల్స్ మనం కస్టమర్కి అమ్మింది 70 కిలోమీటర్స్ రేంజ్ చెప్పి అమ్మినాం. 80 85 వచ్చే మైలేజ్ బండిని 70 కిలోమీటర్స్ రేంజ్లో చెప్పి అమ్మినాం. సో అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. బ్యాటరీ వచ్చేసేసి మనం గ్రాఫైన్ బ్యాటరీ. ఇది కూడా ఏంటంటే ఇది ఫైర్ అవే, అంటే సేమ్ లైక్ లెడ్ యాసిడ్ కంటే కొంచెం అప్డేటెడ్ బ్యాటరీ అనమాట. ఈ ఫైర్ టెన్షన్స్ అయితే ఇందులో ఉండేవి, అది రిమూవ్ చేయాలి. ఈ పర్టికులర్ బ్రాండ్ ఎందుకు మనం 58,000 అమ్ముతున్నాం అంటే బ్యాటరీతో కాకుండా మీరు క్వాలిటీ చెక్ చేయండి. నేను మీకు వెహికల్ ఇస్తాను, మీరు ఇది ఎట్లా వాడతారో వాడండి, ఎట్లాంటి రఫ్ కండిషన్స్లో వాడతారో వాడండి. ఈ బండి బాగాలేదు అని అంటే మీ ఛానల్ వల్ల పబ్లిక్ రివ్యూ చేయండి, ఈవీ దేకలో డైనమో వెహికల్ కొనొద్దు, కొంటే ఎందుకు కొనాలి, అది మీకు ఒక ఆప్షన్ ఇస్తాను. ఆ ఆప్షన్ బట్టి మీరు కస్టమర్స్కి ప్రమోట్ చేయండి. మీరు ఎంత అన్నారు కదా, అంటే ఇతర ప్రైస్లో గ్రాఫిన్ లేదని, 53,000 కానీ ఆ ప్రైజెస్లో 55,000లో కూడా గ్రాఫిన్ బ్యాటరీతోనే కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ ప్రైస్లో బ్యాటరీ వచ్చినప్పుడు క్వాలిటీ చెక్ చేయండి. రెండు ఉంటాయి బ్రదర్. ఈడ చాలా క్లియర్ ఏంటి అని అంటే ఈవీ దేకోకి ఒక లక్ష్యం ఉంది. ఈవీ దేకులు ఏ కస్టమర్ ఏ బ్రాండ్ కొన్నా అది క్వాలిటీ బ్రాండ్ మాత్రమే కొనాలి. రేపు ఈ బండి ఉంది, రేపు ఇవాళ మీరు ఒక ఎక్స్ బ్రాండ్ ఉంది, రేపు ఎక్స్ బ్రాండ్ పార్ట్స్ ఉంటాయా ఉండేయా వాడు గోడౌన్ నుంచి డైరెక్ట్ సప్లై చేస్తూ ఉన్నాడు, రేపు ఆ కొన్న కస్టమర్స్ ఎక్కడ వెళ్ళాలి, సర్వీస్కి ఎక్కడ వెళ్ళాలి? దీని ఫీచర్స్ ఏంటి ఇప్పుడు మీ? దీని ఫీచర్స్ ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైబర్ వెహికల్ అనేది బ్యాటరీ ఎంత క్వాలిటీయో దాంతోపాటు ఫైబర్ క్వాలిటీ కూడా మీరు చూడండి. ఫైబర్ క్వాలిటీ కూడా అంతే క్వాలిటీ ఉంటుంది. సో ఫైబర్ క్వాలిటీ ఉంది అంటే బండి కొంటే ఏదో యూజ్ అండ్ త్రో కాకుండా ఎట్లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు కస్టమర్స్ ఈ ఎటువంటి ఫైబర్ డ్యామేజ్ లేకుండా వాడాలనేది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. క్వాలిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రైస్ కూడా ఒక ఆబ్వియస్లీ ఒక 4-5,000 పెరుగుతూ ఉంటుంది. అది కస్టమర్స్ అర్థం చేసుకోవాలి. మాకు 55,000లో బయట దొరుకుతుంది అని అంటే మనం దానికి ఆన్సర్ లేదు. బట్ మన దగ్గర ఆన్సర్ ఉంది ఏంటి అని అంటే నా దగ్గర 58,000లో దొరుకుతుంది అంటే 100% క్వాలిటీ బ్యాటరీ, క్వాలిటీ వెహికల్ మాత్రం మనం కస్టమర్స్కి ఇస్తూ ఉన్నాం. ఏం స్పెసిఫికేషన్స్? స్పెసిఫికేషన్స్ అంటే అది మన దాంట్లో వచ్చేసేసి ఇది 60 వోల్ట్స్, 60 వోల్ట్స్, 32 ఆంప్స్ బ్యాటరీ. అంటే ఆల్మోస్ట్ మీకు 70 కిలోమీటర్స్ ఇన్ ఈకో మోడ్లో 100% జర్నీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫైర్ అవ్వదు. ఇంకొకటి ఓడోమీటర్లో మీకు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మీకు 80% ఉందా, 70% ఉందా చూపిస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ 100% ఇప్పుడు నార్మల్గా అన్నిట్లో వోల్ట్ చూపిస్తుంది. ఈ బండిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, వోల్టేజ్తో పాటు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా. ఇప్పుడు ఫుల్ అయినప్పుడు 100% ఉంటుంది. ఎట్లయితే బ్యాటరీ రెడ్యూస్ అవుతుంటుందో 95% ఉందా, 75% ఉందా, 60, లైక్ మొబైల్లో మనకి ఎట్లా పర్సెంటేజ్ రూపంలో చూపిస్తుందో అట్లా పర్సెంటేజ్ రూపంలో కూడా చూపిస్తుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లెడ్ యాసిడ్లో వచ్చి ఛార్జింగ్ టైం వచ్చేసేసి 9 నుంచి 9.5
అవర్స్ ఇది 100% 6 అవర్స్ లో 100% ఛార్జ్ అవుతుంది. ఓకే అంటే మీకు ఛార్జింగ్ టైం వచ్చేసేసి 3.5 అవర్స్ రిడ్యూస్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏజ్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ప్రైస్ డ్రాప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే రెండు విషయాలు ఉంటాయి. చాలా మంది గ్రాఫెన్లు కూడా వేస్తుండొచ్చు, నేను దానికి అబ్జెక్షన్ చెప్పను. ఎందుకంటే ఈ పర్టికులర్ వెహికల్ లో 5 బ్యాటరీస్ వస్తాయి. 5 బ్యాటరీస్ వచ్చినప్పుడే 32 ఆంప్స్ అవుతుంది. ఓకే ఇప్పుడు దాని కస్టమర్ ఒక 3000 రిడ్యూస్ చేసిరు అనుకోండి, 50000 మైలేజ్ చెప్పేసి 4 బ్యాటరీస్ వేస్తే అది 28 ఆంప్స్ కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కూడా ఈ వెహికల్ 55,000 కి ఇవ్వచ్చు నేను. సార్ 50 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది, ఒక బ్యాటరీ రిడ్యూస్ చేస్తే ఒక బ్యాటరీ కాస్ట్ ఒక 3000 రూపాయలు రిడ్యూస్ అయిపోతుంది. సేమ్ వెహికల్ని 55 కి ఇవ్వచ్చు. ఓకే ఇవన్నీ మ్యాజిక్స్ ఉంటాయి, మీకు తెలియదు. ఆ మ్యాజిక్స్ ఈవీ దగ్గర వచ్చేసి ఏ మ్యాజిక్స్ ఉండవు. మీరు హ్యాపీగా వెహికల్ కొనవచ్చండి, క్వాలిటీ కొనండి. ప్రైస్ 3000 ఎక్కువ ఉంది అని అంటే ఆ ప్రైస్ ఆ 3000 పడితే మీకు క్వాలిటీ రూపంలో మనం ప్రజలకు అయితే ఇస్తా ఉన్నాం. ఓకే అదైతే నేను అష్యూర్డ్, ఎందుకంటే ఈవీ దేకో అనేది ఇంకొకటి మీకు బ్రాంచెస్. మనం ఇప్పుడు ఇక్కడికి సూర్యాపేటకి వెహికల్ ఇచ్చినాం, సూర్యాపేటకి వెహికల్ ఇస్తున్నాం అంటే సూర్యాపేటలో ఈవీ దేకో ఉంటేనే ఇస్తాం. మీకు బ్రాంచెస్ నేను చెప్తాను. ఇప్పుడు మనకు కోదాడలో ఒక బ్రాంచ్ ఉంది, హుజూర్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, నియరెస్ట్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ మీకు కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్, విజయవాడ ఆ ఏరియాకి వచ్చేసి, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ ఉప్పల్లో ఉంది, నెక్స్ట్ 5 కిలోమీటర్స్లో నాగోల్లో ఉంది, నెక్స్ట్ 5 కిలోమీటర్స్లో దిల్సుద్ నగర్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ వెళ్తే మౌలాలీలో ఉంది, ఇక్కడ ఈసీఎల్లో ఉంది, యాప్రాల్లో ఉంది, సోమాజిగూడలో ఉంది, బేగం బజార్లో ఉంది. సో సర్వీస్ నెట్వర్క్స్ అనేది మనం పెంచుతూ ఉన్నాం. బండి ఉప్పల్లో కొన్నాడా కస్టమర్ ఇక్కడ రావద్దండి. కరీంనగర్ వాళ్ళు కరీంనగర్లో తీసుకోండి, సిద్దిపేట వాళ్ళు సిద్దిపేటలో తీసుకోండి, ఈసీఎల్ వాళ్ళు ఈసీఎల్లో తీసుకోండి, మౌలాలి వాళ్ళు మౌలాలీలో తీసుకోండి. ఇది వచ్చేసేసి ఈవీ దేకో ఒక మెయిన్ బ్రాంచ్ మాత్రమే, మన సబ్ బ్రాంచెస్ అనేది కంప్లీట్. ఇప్పుడు నాగోల్ వాళ్ళు ఉన్నారు, నాగోల్ బ్రాంచ్కి వెళ్ళి తీసుకోండి హ్యాపీగా, మీకు సర్వీస్ కూడా అక్కడే దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఎంత వారంటీ ఇస్తున్నారు వెహికల్? ఇది బ్యాటరీ అయితే 1 ఇయర్. అంటే లెడ్ యాసిడ్ టెక్నాలజీలో లిథియంలో వచ్చేసి ఆబ్వియస్లీ 3 ఇయర్స్ ఉంటుంది, లెడ్ యాసిడ్లో 1 ఇయర్ ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మనం ఇన్ని ఈ 3 ఇయర్స్ నుంచి ఈ స్టోరీ ఇది సక్సెస్ఫుల్గా 3 ఇయర్స్ 3rd ఇయర్ అనమాట. పెద్దగా మనమైతే ఇప్పుడు లెడ్ యాసిడ్లో ఉన్నాం, మనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు బ్యాటరీ అయితే సస్టైనబిలిటీ ఉంది. బట్ కంపెనీ వారంటీ అయితే 1 ఇయర్. సో 1 ఇయర్ తర్వాత పోతే కూడా ఇప్పుడు లిథియంలో వచ్చేసి మనకు బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 14,500 ఇంక్లూడింగ్ విత్ ఛార్జర్, 14,500 ఇంక్లూడింగ్ విత్ ఛార్జర్ దొరికిపోతుంది మనకి. ఛార్జర్ ఇస్తే వెహికల్ తోనే ఇస్తారు కదా సార్? నేను అంటే అపార్ట్ ఫ్రమ్ సర్వీస్ లో చెప్తా ఉన్నాను. రేపు బ్యాటరీ కూడా బ్యాటరీస్ పోయినాయి, ఛార్జర్ కూడా పోయింది అని అంటే ఛార్జర్ తో కలిపి 14,500, ఛార్జర్ లేకుంటే 13,000 బ్యాటరీ కాస్ట్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తే ఇప్పుడు 58,000 రూపీస్ చెప్తున్నారు కదా, కస్టమర్కి సర్వీస్ ఎలాగ ఇప్పుడు? మరి సర్వీస్ అంటే అదే అంటున్నాను బ్రదర్, మనము ఇక్కడ ప్రైస్తో పాటు సర్వీస్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఉప్పల్లో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు విజయవాడ నుంచి ఇక్కడ తీసుకెళ్లాడు, నేను విజయవాడలో సర్వీస్ ఎట్లా ఇవ్వగలుగుతాను? సో నేనేమంటున్నా అంటే వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, మన సర్వీస్ నెట్వర్క్ అంతా మీకు లిస్ట్ ఇస్తాను. కస్టమర్స్ నియరెస్ట్ బ్రాంచ్ నుంచి అలా చూస్ చేసుకుని నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ అష్యూర్డ్ బై ఏంటంటే నీకు ఇప్పుడు అంటే మీరు టైం ఇస్తే దీని ఫైబర్ పార్ట్స్ ఎట్లా ఉంటాయి, అంటే స్పేర్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా మన దగ్గర, సర్వీస్ మీద రియల్ టైం ఫోకస్ ఉందా లేదా, సర్వీస్ ఇవ్వగలుగుతామా లేదా అనేది మీరు డిసైడ్ చేసి మీ కస్టమర్స్కి చెప్పండి. నేను మన ఇప్పుడు తీసుకుని వెళ్తాను నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న వీడియో స్పేర్ పార్ట్స్ కూడా మీరు రెడీ, సర్వీస్ మీదనే మేజర్ ఫోకస్. సో మీరు వెహికల్ సర్వీస్ మేజర్గా మీరు ఇప్పుడు చైతన్య మ్యాటర్ ఏంది అని అంటే ఈ సేల్స్లో మార్జిన్స్ ఉండవు. చాలామంది అనుకుంటారు డీలర్కి ఒక వెహికల్ ఎంత 10,000 మిగిలితే 20,000 మిగిలితే ఎంత మిగులుతుందో ఆ భగవద్గీతకు తెలుసు మాకు తెలుసు. బట్ మా సస్టైనబిలిటీ వచ్చి కూడా సర్వీసే. ఆటోమొబైల్ సెక్టార్ అంటేనే సర్వీస్ సెక్టార్. ఇప్పుడు ఒక హోండా వెహికల్ ఉంది, వాడు హోండాలో ఎంత సస్టైన్ అవుతాడో తెలియదు, కానీ ఆ సర్వీస్ సెక్టార్ మీదనే ఆ బ్రాండ్ సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి మీరు వెహికల్ అమ్మిన తర్వాత అంటే 58,000 రూపాయలు తీసుకున్నారు కదా, మీరు కేవలం మీ షోరూమ్ ద్వారా అమ్ముతా అంటున్నారు, వేరే వాళ్ళకి లేని చోటకి డెలివరీ చేయలేము. ఎందుకనంటే ఫ్రాంక్గా ఇప్పుడు డబ్బులు ఆ కస్టమర్ కొనుక్కుంటే ట్రావెలింగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయేమో, బట్ రేపు సర్వీస్ పాయింట్ ఆఫ్లో మనం వెళ్ళి చేయలేము. సో అందుగురించి ఇక్కడ షోరూమ్ ఉంటుంది, షోరూమ్ సెటప్ ఉంటుంది, ఎక్కడైతే మన షోరూమ్ సెటప్స్ ఉన్నాయో అక్కడ మనం సర్వీస్ ఇవ్వగలుగుతాము, సేల్స్ ఇవ్వగలుగుతాం. కొనుక్కునే వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్ ఏమిస్తున్నారు? ఉన్నది మన దగ్గర, కొటాక్ ఉంది, బజాజ్ ఉంది, శ్రీరామ్ ఉంది. సో ఈ 58 లో కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర.
మనం ఇస్తూ ఉన్నాం, ఫైనాన్స్లోనే ఇస్తూ ఉన్నాం. ఓకే, నియరెస్ట్ ఫైనాన్స్ ఇప్పుడు విజయవాడలో ఏమేమి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఆ ఫైనాన్సెస్ అన్ని దీనికి ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఛార్జింగ్ టైం ఇది? 6 అవర్స్ ఛార్జింగ్ టైం. 6 అవర్స్లో 100% అవుతుంది. మీకు ఇక్కడ పర్సంటేజ్ కూడా వెహికల్ ఓడోమీటర్లో కూడా ఎంత పర్సంటేజ్ అయింది, ట్రావెలింగ్ టైంలో ఎంతెంత రెడ్యూస్ అవుతుంది అనేది కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇందులో ఏమి ఎక్స్ట్రా బ్లూటూత్ లాంటి ఫీచర్స్, పాటల్ లాంటి ఫీచర్స్ ఉండవండి. ఎందుకు అని అంటే రేపు అవి బ్లూటూత్ లాంటి ఆప్షన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి, పాటలు పెడతా ఉన్నారు, వీడియో చూపిస్తూ ఉన్నారు. ఆ ఫోకస్ అంతా మేము ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇది కూడా ఈ పాయింట్ ఆఫ్ అయితే కొంచెం టైం కస్టమర్స్ కూడా కొంచెం టైం కేటాయించి వినండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఉన్న బండిలో ప్రాబ్లమ్స్ వస్తేనే చాలా ప్రాబ్లం అవుతుంది సర్వీస్ ఇవ్వడానికి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో బ్లూటూత్ లాంటివి, పాటల్ లాంటివి, వీడియో కెమెరా లాంటివి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే రెండు వస్తాయి. రేపు అవి చైనీస్ ప్రోడక్ట్స్, దానికి ఒక గ్యారంటీ వారంటీ అనేది ఉండదు. అది పోయినప్పుడు మీరు దానికి ఎడిక్ట్ అయినారు అనుకోండి, ఆ పార్ట్స్ మళ్ళీ మీకు దొరకవు. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే రన్నింగ్లో ఇప్పుడు హోండా యాక్టివా ఉందండి, హోండా యాక్టివాలో ఏం ఫీచర్స్ లేవు. ఖాళీ మీరు బండి స్టార్ట్ చేస్తే మీ స్పీడ్ చూపిస్తుంది, కిలోమీటర్స్ చూపిస్తుంది. లాస్ట్ గత 30 ఏళ్ళ నుంచి మనం అదే ఫార్మాట్లో నడిపిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మైండ్ డైవర్షన్లో పోయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే పర్సనల్గా ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక ఫౌండర్ ఆఫ్ ఈవీ దేకోగా నేను చెప్తా ఉంది ఏంటంటే డోంట్ అట్రాక్ట్ ఫర్ బ్లూటూత్లు, ఆ పాటలు, ఆ ఫీచర్స్, ఆ నావిగేషన్లకి అట్రాక్ట్ అయ్యి మీ వెహికల్ కాస్ట్, ఈవీ అనేది మీరు ఈవీలోకి వస్తున్నారు కాస్ట్ సేవింగ్ చేసుకోవడానికి వస్తున్నారు, మీకు తెలియకుండానే మళ్ళీ హై కాస్ట్లోకి వెళ్ళొద్దు అవన్నీ. దానివల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మళ్ళీ రేపు అవి రిపేర్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే దానికి ఎడిక్ట్ అయ్యి కొనేటప్పుడు దాని కాస్ట్ ఆఫ్ ప్రైస్ కూడా ఎక్కువ. సో మీరు కూడా సజెస్ట్ చేయండి, నేను కూడా పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. సార్ చివరిగా, ఇప్పుడు మార్కెట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో విపరీతంగా కాంపిటీషన్ కూడా ఏర్పడింది. అవును, ఇతర వెహికల్స్తో పోల్చుకుంటే మీ వెహికల్ ఎందుకు కొనుక్కోవాలని 3 పాయింట్స్ అంటే ఏమని చెప్తారు? సింపుల్, క్వాలిటీ, గ్రాఫెన్ బ్యాటరీ అండ్ సర్వీస్. ఈ మూడే మా ఎజెండా. ఈ మూడితోనే పోతాం. లేట్గా సక్సెస్ అయినా సక్సెస్ అయితే వస్తాం. ఎందుకంటే సక్సెస్ అనేది లేట్గా వస్తుంది, కస్టమర్స్కి రీచ్ అనేది లేట్గా అవుతుంది. ఏ రోజైతే కస్టమర్స్కి రీచ్ అవుతుందో అది ఆ రోజు వరకు మేము వెయిట్ చేస్తాము. ఆ రోజు వరకు మేము ఈ 3 పాయింట్ మీద స్టాండ్ అవుతాము, ఈ 3 పాయింట్ మీద వర్క్ చేస్తాం. సర్వీస్, క్వాలిటీ ఆఫ్ వెహికల్ అండ్ క్వాలిటీ ఆఫ్ బ్యాటరీస్, ఈ 3 పాయింట్స్ మీద కాంప్రమైజ్ అనేది ఈవీ దేకోలో ఉండదు. ఓకే, సో ఇది ఈవీ దేకోలోని డైనమో X1 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలండి. వీళ్ళు వచ్చి గ్రాఫిన్ బ్యాటరీ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 70 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం అనేది 6 గంటల సమయం. రేటు చూస్తే 58,000 రూపాయలు అనేది ప్రైజింగ్ ఇచ్చారు. అలానే ఫైనాన్స్ సదుపాయం కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా షోరూమ్స్ ద్వారానే వీళ్ళ వెహికల్స్ సేల్ చేస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళ అడ్రస్, డీటెయిల్స్ ఎక్కడ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రీడ్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MBS ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ని, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.